హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటాను. సో గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అండ్ మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట. అండ్ చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు, అన్న ఫ్రీఫైర్ ఎప్పుడు వస్తుంది, ఫ్రీఫైర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. అసలు ఫ్రీఫైర్ వస్తుందా రాదా, అండ్ అసలు ఫ్రీఫైర్ వస్తే ఎప్పుడు వస్తుంది, అసలు ఎలాంటి అసలు ఎందుకు ఫ్రీఫైర్ డేట్ అనేది మళ్ళీ చేంజ్ చేశాడు అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. వీడియో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా మన వీడియోని చూసి లైక్ చెప్పితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రీఫైర్ అనేది ఎప్పుడు బ్యాక్ వస్తుందని చెప్పాడు, సెప్టెంబర్ 5 వస్తుంది అని చెప్పేసి బ్యాక్ అని చెప్పేసి. అండ్ మామూలుగా అనౌన్స్మెంట్ లేదనమాట, వేరే లెవెల్. అందరూ యూట్యూబర్స్ అండ్ టోటల్ గేమింగ్ అండ్ మున్నాబాయ్ అండ్ అందరూ వెళ్ళి అండ్ ఒక వీడియో కూడా చేశారు. అండ్ ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా చాలామంది కూడా వచ్చి వీడియో అయితే చేశారనమాట. అండ్ కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఫ్రీఫైర్ అనేది బ్యాక్ వస్తుంది అని చెప్పి మాట ఇచ్చిన వాడు మళ్ళీ ఎలా మాట తప్పాడు అనేది ఇప్పుడు మీకు అందరికీ చెప్తాను. చాలామందికి వచ్చిన లీక్ ఏంటంటే, అండ్ అఫ్కోర్స్ మాకు తెలిసిందే, అండ్ ఫ్రీఫైర్ వచ్చేసి చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే దింపాలని చెప్పేసి అనుకుంటాడనమాట ఫ్రీఫైర్ వాడు. అండ్ దీనికి ఏం చేశారంటే, ఎంఎస్ ధోని క్యారెక్టర్ని దింపుదాము, అండ్ ఎంఎస్ ధోని క్యారెక్టర్ క్రోనో ఎంత హైలైట్ అయిందో దానికి డబుల్ హైలైట్ అయితే అవుద్ది అనమాట ఎంఎస్ ధోని క్యారెక్టర్ అని చెప్పేసి అది దింపుదామని చెప్పేసి అనుకున్నారు. అండ్ అది వస్తుందా రాదో తెలియదు, కానీ ఫేక్ న్యూస్ అయితే మరీ చాలా అంటే చాలా భయంకరంగా వైరల్ అయితే అయిందనమాట. అండ్ అది వస్తుందని ఫ్రీఫైర్ కూడా గ్యారెంటీ ఇవ్వలేదు, నేను కూడా గ్యారెంటీ, వస్తుందో రాదో కూడా తెలియదు. సో గైస్, చాలామంది అయితే నన్ను అడుగుతున్నారనమాట లైవ్లో, అన్న నాకు ట్రస్టెడ్ గ్రూప్ సేలరీ ఇవ్వన్నా, నేను అకౌంట్ కొనుక్కుంటాను, అండ్ ఫ్రీఫైర్ బ్యాక్ అయితే వచ్చింది కదా, నేను కూడా మళ్ళీ ఫ్రీఫైర్ ఆడతాను అని చెప్పేసి చాలామంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు, అండ్ ఇన్స్టాగ్రామ్లో కానీ డిస్కార్డ్లో కానీ. సో గైస్, మీకైతే నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి. అండ్ మీకు తక్కువ రేట్లో చాలా అంటే చాలా మంచి అకౌంట్లు అయితే ఉన్నాయన్నమాట, అండ్ ఇప్పుడు చాలా ఉన్నాయి. అండ్ తర్వాత మీ ఫ్రీఫైర్ బ్యాక్ వచ్చిన తర్వాత ఆ అకౌంట్ రేట్ అయితే భారీగా అయితే పెరుగుతుందన్నమాట. ఈ లోపలనే మీరు ఫాస్ట్గా వెళ్ళి బై చేసుకోండి, అండ్ మీ అకౌంట్ హ్యాక్ అయినా కూడా అకౌంట్ రికవరీ అయితే చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే, మీ అకౌంట్ లాక్ పడినా అండ్ ఏదో ఫేస్బుక్ ప్రాబ్లం ఏది ఉన్నా సరే, విత్ఇన్ 20 మినిట్స్లో అయితే మీ ముందైతే తీసుకొస్తారు. అండ్ 1000 రూపీస్లో కూడా అకౌంట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆ 1000 రూపీస్లోనే మీకు బెస్ట్గా అండ్ అందులో 2 మ్యాచెస్ పక్కా ఉంటాయన్నమాట. అండ్ ఇంకెందుకు లేటు, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఫాస్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంకా మీరే చూసుకున్న తర్వాత ఏ లెవెల్లో ఉంటుందో. ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటి అని అంటే, ఫ్రీఫైర్ వస్తుందని చెప్పేసి ఇంకా నాకు నమ్మకం లేదు. ఓకే, అండ్ చాలాసార్లు ఎలాగే అన్నారు, బట్ వస్తుంది పక్క, అది ఎప్పుడు వస్తుందని చెప్పేసి టైం ఎవ్వరికి ఎవ్వరు ఇవ్వలేరు. అండ్ ఒకవేళ దింపితే ఎంఎస్ ధోని క్యారెక్టర్ తోటి చాలా ఒక వేరే లెవెల్లో దింపుతాడు అని చెప్పేసి నా ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకైతే ఉన్నాయి. చాలామంది రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఓకే, రిజిస్టర్ చేసుకున్నందుకు అండ్ ఏదో గ్రాండ్గా అయితే దింపాలి కదా ఫ్రీఫైర్ వాడు, అలా అయితే దింపుదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఫ్రీఫైర్ బ్యాన్ అయిందో అప్పుడు చాలామంది అయితే గేమ్ అయితే డిలీట్ చేస్తారనమాట, ఆల్మోస్ట్ అండ్ 100%లో అండ్ 40% అయితే గేమ్ అయితే డిలీట్ చేశారు. అంతమంది అయితే లీవ్ అయితే అయిపోయారనమాట గేమ్కి. అండ్ చాలామంది అందులో ఫుల్ ఈట్ స్పోర్ట్స్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు, అండ్ ఓల్డ్ గేమ్ ప్లే ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కూడా అయితే అందులో ఉన్నారు. అండ్ వీళ్ళందరూ మళ్ళీ కమ్బ్యాక్ చేయాలి అని చెప్పేసి అండ్ నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఫ్రీఫైర్ బ్యాక్ వచ్చిన తర్వాత అండ్ ఇప్పుడు ఇంకో కొత్త స్పెషల్ ఆఫర్ అయితే దింపాడు, దీనివల్ల కూడా చాలామందికి ఎఫెక్ట్ అయ్యి ఉంది, కొద్దిగా లాభం కూడా ఉంది. అండ్ నార్మల్గా ఖాళీగా ఉండి అండ్ జాబ్ చేసుకున్న ప్లేయర్స్ అయితే ఆడుతూ ఉంటారు, వాళ్ళు 8 అవర్స్ కన్నా ఎక్కువ అయితే ఆడతారు, బట్ వాళ్ళకు కూడా అయితే తీసేశాడనమాట. మరి ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఏంటంటే, అందరూ కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళకైతే ఓన్లీ 8 అవర్సే ఛాన్స్ అయితే ఇచ్చాడు. ఓకే, అది కూడా బెటర్ ఆప్షనే. అండ్ చాలామంది అయితే ఇంకా గేమ్కి ఎడిట్ అయిపోయి అండ్ నెక్స్ట్ ఇంకా చాలామంది గేమ్ ఆడుతూ చదువుకుంటూ మానేస్తున్నారు. అండ్ పేరెంట్స్ కంప్లైంట్ వల్ల ఇది ఒకటి అయితే ఆఫర్ చేశాడు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే మా అమ్మ, అండ్ ఇంకా ల్యాగ్ చేయను. అండ్ ఫ్రీఫైర్ అయితే పక్కా బ్యాక్ అయితే వస్తుంది అండ్ నేను చెప్తున్నాను కదా గ్యారంటీగా, అండ్ నేను అంతా స్టడీ చేసే చెప్తున్నాను. ఫ్రీఫైర్ అయితే బ్యాక్ అయితే వస్తుంది, బట్ మెయిన్ ఏంటంటే చాలా గ్రాండ్గా అయితే దింపుతాడు గేమ్లో, ఎలాంటి గ్లిచ్లు లేకుండా. ఒకప్పుడు గేమ్ ప్లే ఒకప్పుడు గేమ్ ఎలా ఉందో ఆ విధంగా దింపుతాడు అని చెప్పేసి ఒక చిన్న లీక్ అయితే వచ్చింది. అండ్ చెప్తున్నాను కదా ఫ్రీఫైర్ అయితే పక్కా బ్యాక్ వస్తుంది. అండ్ మీ ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా కామెంట్ సెక్షన్లో ట్యాగ్ అయితే చేయండి. నన్ను పదే పదే లైవ్లో ఇదే ఎక్కువ స్పామ్ అవుతుందని వీడియో అయితే చేశాను, ఫ్రీఫైర్ అయితే పక్క బ్యాక్ వస్తుంది, అది కూడా ఈ మంత్లోనే వస్తుంది, బట్ డేట్ అయితే నేను చెప్పకూడదు. అండ్ ఈ మంత్లోనైతే బ్యాక్ అయితే వస్తుంది. అండ్ అందరికీ హ్యాపీ. అండ్ మీ ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో కింద అయితే మీరు మెసేజ్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరో కామెంట్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.